హలో నమస్తే, నేను మీ చైతన్య కాలరి. వెల్కమ్ టు మై ఛానల్ చైతు కనెక్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఏంటంటే, కింద కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ టైం అబ్రాడ్ వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి అని చెప్పేసి. ఇది నేను 2 వీక్స్ బ్యాకే అనుకున్నాను చేద్దామని, బట్ కుదరలేదు. అండ్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ సెప్టెంబర్ 3rd and 4th వీక్లో స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా నా జూనియర్స్ చాలామంది వచ్చేసారు, బట్ చాలామంది నెక్స్ట్ వీక్ అండ్ 3rd వీక్లో ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. సో ఇంకా డిలే చేయకుండా ఏమేమి తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మరి లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఏమేమి తెచ్చుకోవాలి అనేది కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఎందుకంటే నేను అన్నీ మిక్స్ చేసి చెప్పేసాను అంటే ఒక పెద్ద పులగోడలా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏం తెచ్చుకోవాలో చూద్దాము. పాస్పోర్ట్ తెచ్చుకోండి. పాస్పోర్ట్ ఒక 2-3 కాపీస్ ఊరికే పెట్టుకోండి, ప్రింట్అవుట్స్. అండ్ రెజ్యూమే ఒక 6-7 కాపీస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడికి రాగానే మనం పార్ట్ టైం ఎక్కడ ట్రై చేసినా మనం రెజ్యూమే సబ్మిట్ చేయాలి. కాబట్టి మనం రాగానే ఇక్కడ ప్రింట్అవుట్లకి ఎత్తుక్కోలేం కాబట్టి ఒక 6-7 కాపీస్ రెడీగా పెట్టుకోండి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 10-15 పెట్టుకోండి. మ్యాక్సిమం అవసరం రాదు, ఒక 2-3 కాపీస్ అవసరం వస్తాయి అంతే. కానీ ఇక్కడ కొంచెం కాస్ట్లీ, సో మీరు ఒక 10-15 కాపీస్ పెట్టుకుంటే అవి తర్వాత ఎప్పుడైనా కూడా యూజ్ అవుతాయి. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్, అండ్ 2-3 కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, సో అవి తెచ్చుకోండి. అండ్ చాలామంది ఏంటంటే వీసా స్టాంపింగ్ రాగానే పాస్పోర్ట్ దేవుడి దగ్గర పెట్టి వచ్చేటప్పుడు అది మర్చిపోయి అన్నీ సర్దుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎయిర్పోర్ట్కి వచ్చాక కంగారు పడి పాస్పోర్ట్ ఎత్తుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏం టెన్షన్ తీసుకోకుండా స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని ఈ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా కూడా 1-2 సార్లు పీస్ఫుల్గా అన్ని పెట్టుకున్నామా లేదా అని జాగ్రత్తగా చూసుకొని బయలుదేరండి. అండ్ కమింగ్ టు లగేజ్ వస్తే, ఈ చెక్ఇన్ మీకు ఆల్రెడీ తెలుసు, చెక్ఇన్ బ్యాగేజ్ ఉంటుంది, హ్యాండ్ లగేజ్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు హ్యాండ్ లగేజ్లో పెట్టుకోండి బెటర్. ఎందుకంటే ఒక్కొక్కసారి మెయిన్ లగేజ్ చెక్ఇన్ ఏదైతే బ్యాగేజ్ చేస్తామో అవి ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు, అంటే ఒక డిలే అవ్వచ్చు. ఒక 2-3 డేస్కి అట్లా రావచ్చు. సో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిస్క్ కాబట్టి మీరు అన్ని ఇంపార్టెంట్వన్నీ డాక్యుమెంట్స్ అన్నీ ఇలా హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకోండి బెటర్. అండ్ కమింగ్ టు ఎయిర్వేస్ చూసుకుంటే, అంటే ఎయిర్వేస్కి ఏంటంటే లగేజ్ కూడా, అంటే వాడు ఇచ్చే లగేజ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు నా కేసులో చూసుకుంటే, మేము లాస్ట్ ఇయర్ బ్రిటిష్ ఎయిర్వేస్కి వచ్చాం. మాకేంటంటే 23 కేజీస్ చెక్ఇన్ అండ్ 7 హ్యాండ్ లగేజ్ ఇచ్చాడనమాట, 23 7 7. అండ్ మాకు తెలీదు, అంటే స్టూడెంట్స్కి, అంటే ఫస్ట్ టైం స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తే ఇంత లగేజ్ ఇస్తారు, ఏదో ఆఫర్ ఉంటుందని తెలీదు. అంటే అది అన్ని ఎయిర్వేస్కి ఉండకపోవచ్చు. సో ఎవరో చెప్తే మేము మళ్ళీ బ్రిటిష్ ఎయిర్వేస్ కస్టమర్ కేర్కి చేస్తే, ఇలా మేము ఫస్ట్ టైం స్టూడెంట్స్, ఫస్ట్ టైం యూకే వస్తున్నాము అని చెప్తే మళ్ళీ మాకు ఒక 23 కేజీస్ ఎక్స్ట్రా లగేజ్ ఇచ్చాడనమాట. సో ఒకవేళ మీరు ఏదైతే ఎయిర్వేస్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఒకసారి, అంటే వాళ్ళు ఎక్కడ మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కానీ వెబ్సైట్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయరు, ఏదైనా ఆఫర్స్ ఉన్నా మెన్షన్ చేయరు. సో మీరు అన్ని బుక్ అయ్యాక ఒకసారి వాళ్ళ కస్టమర్కి కేర్కి కాల్ చేసుకొని కనుక్కోండి, మేము ఫస్ట్ టైం స్టూడెంట్స్, మేము ఫస్ట్ టైం యూకే వస్తున్నాము, ఏదైనా స్టూడెంట్కి ఆఫర్స్ ఉన్నాయా బ్యాగేజ్ విషయంలో కానీ ఇంకేదైనా ఆఫర్స్ ఉన్నాయా అని కనుక్కోండి. ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే బ్రిటిష్ ఎయిర్వేస్కి అయితే 23 కేజీస్ మాకు ఎక్స్ట్రా ఇచ్చాడు. మాకు అవి సరిపోక మళ్ళీ 23 23 7 7 కాకుండా మళ్ళీ మేము ఒక 6000 పెట్టుకొని ఎక్స్ట్రా 23 కేజీస్ కొనుక్కున్నాం అనమాట. ఎందుకంటే మేము అప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఈ కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండి. సో వాడు ఇచ్చిన 23 7 7 కాకుండా మళ్ళీ వాడు స్టూడెంట్ ఆఫర్కి ఇంకొక 23 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఒక 6000 పెడితే ఇంకొక 23 ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో మీరు ఏ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నా కానీ ఒకసారి కస్టమర్ కేర్కి కాల్ చేసుకొని ఇట్లా చెప్పండి, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో అన్నీ కనుక్కొని జాగ్రత్తగా ఇవి యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి తెలీదు ఇట్లా ఉంటాయని చెప్పేసి. సో ఒకసారి అన్నీ కనుక్కొని యూటిలైజ్ చేసుకోండి అలాంటి ఆఫర్స్ ఏమైనా ఉంటే. అండ్ చాలామంది ఏంటంటే ఫ్లైట్స్ కూడా మ్యాక్సిమం కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏమైనా ఉంటే బెటర్, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా డిలే అవ్వకుండా అన్నీ ఉంటాయి.
సో మేమైతే బ్రిటిష్ ఎయిర్వేస్ మేము డైరెక్ట్ హైదరాబాద్ టు లండన్ తీసుకున్నాం. అక్కడ నుంచి కనెక్టింగ్ లండన్ టు న్యూ క్యాసిల్ వచ్చేసాం అన్నమాట. సో చెక్ ఇన్ బ్యాగేజ్ అంతా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. లగేజ్ విషయంలో కానీ మా ట్రావెల్ విషయంలో కానీ ఎక్కడ ఇదేంటి వెయిట్ చేసేది కానీ ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా వచ్చేసాం మా టైంలో. అండ్ చెక్ ఇన్ బ్యాగేజ్కి హ్యాండ్ లగేజ్కి కూడా కొన్ని ఎయిర్లైన్స్ కాదు మ్యాక్సిమం అన్ని ఎయిర్లైన్స్ డైమెన్షన్స్ ఇస్తారన్నమాట. హ్యాండ్ లగేజ్ ఓన్లీ ఇంత డైమెన్షన్స్లోనే ఉండాలి అని. మ్యాక్సిమం ల్యాప్టాప్ బ్యాగ్ డైమెన్షన్ ఎంత ఉంటుంది, సో అట్లాంటి డైమెన్షన్ దాంట్లో మనం ఎక్కువ పట్టవు, ఎక్కువ కేజెస్ పట్టవు. ఒక్కొక్కసారి చెక్ చేయరు. సో మ్యాక్సిమం మీరు సూట్ కేసులు కొనుక్కునేటప్పుడు కూడా ఒకసారి వాళ్ళ ట్రావెల్స్ రిలేటెడ్ వెబ్సైట్లో వాళ్ళ డైమెన్షన్స్ ఏదైతే చెప్తారో అవి చూసుకొని కొనుక్కుంటే బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక వాళ్ళు ఏదైనా చిన్న చిన్న టెన్షన్స్ పెడితే అక్కడ మరీ ఎక్కువ టెన్షన్ అయిపోతాము. సో అవన్నీ చూసుకోండి, డైమెన్షన్స్ చూసుకోండి. అండ్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు హ్యాండ్ బ్యాగేజ్లో క్యారీ చేయండి. సో డాక్యుమెంట్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మెడిసిన్స్, బేసిక్ మెడిసిన్స్ అన్నీ తెచ్చుకోండి. లైక్ ఫీవర్కి, మోషన్స్కి, కోల్డ్కి, కాఫ్కి, థ్రోట్ ఇన్ఫెక్షన్కి అన్నీ తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ రాగానే క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఖచ్చితంగా ఈ కోల్డ్ కాఫ్ తక్కువని అటాక్ అవుతుంది రాగానే. సో బేసిక్ ఈ పారాసెట్ డోలో ఇవన్నీ తెచ్చుకోండి. అండ్ ఏంటంటే ఒకవేళ మీకు పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒక 3 మంత్స్కి మీ డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ తీసుకొని టాబ్లెట్స్ ఒక 3 to 4 మంత్స్కి తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్స్ అవి చాలా కష్టం. అండ్ ఒకవేళ మనం అపాయింట్మెంట్ దొరికి వెళ్ళినా కూడా వీళ్ళు త్వరగా టాబ్లెట్స్ సజెస్ట్ చేయరు. అసలు పెయిన్ అన్నా భరించి కానీ టాబ్లెట్స్ సజెస్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా 3 మంత్స్ బ్యాక్ నాకు ఇక్కడ ఒక నెక్ మజిల్ స్ట్రెయిన్ అయ్యి అసలు ఇంక విపరీతమైన నొప్పి, కూర్చోలేను పడుకోలేను అంత నొప్పి ఉండే అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు చాలా సింపుల్గా చెప్పారనమాట. లైక్ ఎలా అంటే అది ఒక 1 మంత్ ఉంటుంది పెయిన్, 1 మంత్కి కూడా రోజు 4 to 6 ఈ పారాసెటమాల్ టాబ్లెట్స్ ఒకటి ఇచ్చారు, చెప్పారు అవి వేసుకో చాలు, ఒక 1 మంత్ తర్వాత కూడా తగ్గకపోతే దెన్ అప్పుడు ఫిజియోథెరపీ చూద్దామని చెప్పేసి. సో అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు మొన్న కూడా అంతే, ఏదో బ్లడ్ టెస్ట్ ఏదో అడిగితే సెప్టెంబర్ 25th ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే ఇట్లా ఉంటాయన్నమాట, మీకు త్వరగా అపాయింట్మెంట్ దొరకదు, ప్లస్ ఒకవేళ దొరికినా కూడా వాళ్ళు మెడిసిన్ సజెస్ట్ చేయరు అసలు. సో బేసిక్ మీకు ఈ ఫీవర్కి వాటికి బేసిక్ టాబ్లెట్స్ అన్నీ క్యారీ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం అస్సలు మర్చిపోకండి, 3 to 4 మంత్స్కి సరిపడా టాబ్లెట్స్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్ అయితే దొరికడానికి లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపు మీరు సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఆ టాబ్లెట్స్ తెచ్చుకోండి. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి అవి ఎయిర్పోర్ట్లో ఎక్కువ అలా టాబ్లెట్స్ క్యారీ చేసినప్పుడు వాళ్ళు ఆపచ్చు. సో మీరు పర్సనల్ హెల్త్ ఇష్యూస్కి ఏవైతే టాబ్లెట్స్ తీసుకుంటున్నారో వాటికి మాత్రం ప్రిస్క్రిప్షన్ అడిగి తీసుకోండి. సో మీరు ప్రిస్క్రిప్షన్ చూపిస్తే దెన్ అక్కడ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది ఎయిర్పోర్ట్లో. అండ్ ఇవి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి కవర్లో పెట్టి, చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది కదా ఆ బ్యాగేజ్లో బట్టల మధ్యలో పెట్టేసేయండి, హ్యాండ్ లగేజ్లో వాటిలో క్యారీ చేయొద్దు. అండ్ నెక్స్ట్ బట్టలు ఏం తెచ్చుకోవాలి, షూస్ ఏం తెచ్చుకోవాలి చూద్దాం. అసలు మనం ఫస్ట్ ఎక్కడికన్నా వెళ్తున్నాం అంటే ఓ షాపింగ్లు చేస్తాం ఏదో ఇక్కడ దొరకనట్టు. నా సజెషన్ ఏంటంటే ఎక్కువ బట్టలు తెచ్చుకోకండి, ఇక్కడ దొరుకుతాయి. సో ఎక్కువ ఏం తెచ్చుకోవద్దు. ఇక్కడ పోనీ మీరు ఎన్ని బట్టలు తెచ్చుకున్నా కూడా పైన ఒక జాకెట్ వేసుకుంటాం ఇక్కడ ఈ క్లైమేట్కి. సో ఎక్కువ బట్టలకి మీ లగేజ్ అయితే వేస్ట్ చేసుకోకండి నా సజెషన్ అయితే. మ్యాక్సిమం ఈ కొంచెం లైట్ వెయిట్ ఉండే టీషర్ట్స్ ఉంటాయి కదా, ఈ టీషర్ట్స్ జీన్స్ తెచ్చుకోండి సరిపోతాయి. అండ్ ట్రెడిషనల్ వేర్ బేసిక్గా ఇక్కడ ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వేసుకోవడానికి ఒక 3 to 4 pairs తెచ్చుకోండి సరిపోతాయి, అంతకన్నా మనం వేసుకొని తిరగం ఇక్కడ. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే మీరు లగేజ్ సర్దుకునేటప్పుడు సూట్ కేస్ని నుంచోపెట్టి ఇట్లా స్టెప్ వైజ్ పెట్టుకున్నారనుకో ఎక్కువ పడతాయి అనమాట. మేము అలాగే చాలా తెచ్చాము, మాకు కూడా ఫస్ట్ బట్టలు ఎక్కువ తెచ్చుకుందాం అని చెప్పేసి అప్పుడు షాపింగ్ అయితే చాలా చేసాం అప్పుడు. కానీ ఇక్కడ ఒక ఫ్రెండ్ చెప్పిందనమాట, ఇక్కడికి వచ్చాక అసలు టూ మచ్ ఉంటుంది, మీరు ఏమి ఎన్ని తెచ్చుకున్నా కూడా వేస్టే, సో తగ్గించుకోండి లగేజ్ అని తను చాలా సజెషన్స్ చాలా ఇచ్చిందనమాట. మేము వచ్చేటప్పుడు అదొకటి హెల్ప్ అయింది, ఏమేమి తెచ్చుకోవాలనేది తను చాలా బాగా హెల్ప్ చేసింది. సో తను చెప్పిన ప్రకారం మేము బట్టలు చాలా తగ్గించేసాం అనమాట లగేజ్లో. ఓన్లీ నేనైతే టీషర్ట్స్ జీన్స్ అంతే, ట్రెడిషనల్ వేర్ ఒక 2 to 3 pairs తెచ్చుకున్నా అంతే. అండ్ షూస్ వచ్చేసరికి క్యాజువల్ అండ్ రన్నింగ్ షూస్ ఒక 2 to 3 pairs తెచ్చుకోండి. ఇక్కడ కూడా ఉంటాయి బట్ ఏంటంటే రాగానే ఎక్స్పెన్సెస్ ఎందుకు, ఇప్పుడు మనకి ఒక బ్రాండెడ్ 3 to 4 thousandలో మంచివి దొరుకుతాయి మంచి బ్రాండెడ్, అవి ఇక్కడ 5 to 6K ఉంటుంది, ఒక 2000 అలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఒక 2 to 3 pairs మీరు అక్కడి నుంచి తెచ్చుకోండి, నెమ్మదిగా ఇక్కడ తర్వాత కొనుక్కోవచ్చు. అండ్ మెయిన్ జాకెట్స్ ఒక 2 జాకెట్లు మంచివి కొనుక్కోండి, చలి బాగా ఆపే జాకెట్లు, కొంచెం కాస్ట్లీ అయినా కూడా ఒక 2 జాకెట్లు కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడికి రాగానే మనం కొనుక్కోలేము, అండ్ ఇక్కడికి రాగానే ఈ క్లైమేట్కి జాకెట్స్ అవి అన్నీ వేసుకోకపోతే చాలా కష్టం.
సో మీరు ఒకవేళ టూ సరిపోతే టూ జాకెట్స్ ఒకవేళ కొనుక్కుంటే మీరు అవి లగేజ్లో అస్సలు పెట్టద్దు. ఒకటి వచ్చేటప్పుడు వేసేసుకోండి అండ్ ఇంకొకటి హ్యాండ్లో క్యారీ చేయండి బెటర్. హ్యాండ్ లగేజ్తో పాటు ఇంకో జాకెట్ అలా పట్టుకోండి, అప్పుడు మీరు లగేజ్లో, ఎందుకంటే ఆ జాకెట్స్ ఆల్మోస్ట్ 5 to 6 kgs అవే తినేస్తాయి ఖచ్చితంగా. సో టూ జాకెట్స్ క్యారీ చేసినప్పుడు ఒకటి వేసేసుకొని అండ్ ఇంకొకటి హ్యాండ్లో క్యారీ చేయండి. సో మీరు అప్పుడు లగేజ్లో ప్యాక్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ క్లైమేట్కి ఏంటంటే అసలు మీరు ఫస్ట్ దిగ్గానే ఎయిర్పోర్ట్ నుంచే చాలా ఈ కూలింగ్కి చాలా టూ మచ్ ఉంటుంది. సో మీరు ఒక 2 to 3 pairs గ్లోవ్స్ ఉంటాయి కదా, గ్లోవ్స్ అండ్ ఈ హెడ్ క్యాప్స్ ఉంటాయి కదా మంకీ క్యాప్స్ లాగా, ఈ ఇయర్స్ క్లోజ్ అయ్యేటికి, సో అవి ఒక 2 అలా పెట్టుకోండి. గ్లోవ్స్ కూడా ఒక 2 to 3 pairs పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ ఊల్కి అంటే అక్కడ క్లాత్కి ఇక్కడ చలి ఆపదు. ఎందుకంటే మేము కూడా ఇండియా నుంచి గ్లోవ్స్ తెచ్చాం కాబట్టి తెచ్చాం, కానీ ఇక్కడ చలికి అవి అంత అయితే యూజ్ అవ్వట్లేదు. సో మళ్ళీ మేము ఇక్కడ కొనుక్కున్నాము. సో మ్యాక్సిమం 2 pairs తెచ్చుకోండి సరిపోతాయి. అండ్ ఇంకొకటి థర్మల్స్ తెచ్చుకోండి, థర్మల్స్ అని ఉంటాయి మనం లోపల వేసుకునేకి, అవి ఒక 2 to 3 pairs తెచ్చుకోండి, అవి చాలా యూజ్ అవుతాయి. సో అంతే, బట్టలు షూస్ అయితే ఇంతే, ఎక్కువ అయితే బట్టలు తెచ్చుకోకండి. ఆ లగేజ్ మీరు వేరే ఇప్పుడు కిచెన్ ఐటమ్స్కి కానీ వాటికి ఎక్కువ యూజ్ చేసుకోండి. సో బట్టలు అయితే ఓన్లీ జీన్స్ టీషర్ట్స్ ట్రెడిషనల్ ఒక 2 to 3 pairs, షూస్ ఒక 2 to 3 క్యాజువల్ అండ్ రన్నింగ్ షూస్, థర్మల్స్ ఒక 2 pairs, ఇంకేం చెప్పాను, అంతే. అంతకన్నా ఎక్కువ తెచ్చుకోవద్దు. అమ్మాయిలు మేకప్ ఐటమ్స్ ఇక్కడ చాలా దొరుకుతాయి, ఇంకా బోల్డ్ బ్రాండ్లు ఉంటాయి, మీరు అవి ఎక్కువ మోసుకొని రావద్దు. సో అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, సర్దుకునేటప్పుడు సూట్ కేస్ ఇట్లా నుంచో పెట్టి ఇలా స్టెప్ వైజ్ మీరు టీషర్ట్స్ జీన్స్లు పెట్టుకున్నారంటే చాలా ఎక్కువ పడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్. కిచెన్ ఐటమ్స్ మ్యాక్సిమం అన్నీ ఇక్కడ దొరుకుతాయి, దొరకనిది ఏమీ లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే మేమైతే రైస్ కుక్కరు, ప్రెషర్ కుక్కరు, మిక్సీ ఒకటైతే తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ రైస్ కుక్కర్ తీసుకున్నారు, కానీ అవి మన ఇండియా నుంచి తెచ్చుకున్నంత స్ట్రాంగ్ లేవు. అండ్ ప్రెషర్ కుక్కర్ కూడా ఇక్కడ అంత టైమర్ పెట్టుకొని ఉంటుంది అనమాట, మనలాగా సీటీలు కొట్టదు అది. సో మనం పెద్ద చెఫ్లం కాదు కాబట్టి అలా టైమర్లు చూసుకొని కూరలు మాడిపోయేదంతా ఎందుకు మనకి. సో నేనైతే మన ఇండియా నుంచి మన సిటీలు కొట్టే ప్రెషర్ కుక్కర్ తెచ్చుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలామందికి అంటే స్టూడెంట్స్కి మ్యాక్సిమం పాపం ఇట్లా ఇడ్లీ పిండిలు, దోశల పిండిలు ఇవన్నీ వేసుకోరు. బట్ మిక్సీ ఉంటే ఏంటంటే అంటే ఫ్యామిలీస్కి నేను చెప్తున్నా, ఇడ్లీ దోశ అవి గ్రైండర్లో వేసుకుంటే పిండి చాలా బాగుంటుందని తెలుసు. మేము కూడా గ్రైండర్ తెప్పించుకుందాం అనుకున్నాము, బట్ మా మమ్మీ ఒక చిన్న చిట్కా చెప్పిందనమాట, చాలామందికి తెలీదు. ఎప్పుడైతే మనం అది ఐ మీన్ ఇడ్లీ దోశ పిండి వేసుకునేటప్పుడు మార్నింగ్ మిగిలిన కొంచెం రైస్ ఉంటుంది కదా, అది వేసి మిక్సీ చేసుకున్నాం అనుకోండి, సో అది సేమ్ గ్రైండర్లో పిండి ఎంత బాగుంటుందో అంతే బాగా వస్తుంది మిక్సీలో చేసుకున్నా. సో గ్రైండర్ అవసరం ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే ఈ 3 తెచ్చుకోమని నా సజెషన్. అండ్ మోర్ ఓవర్ స్పైసెస్ టామరిండ్ ఇవి కొంచెం ఇక్కడ కాస్ట్ ఎక్కువ. సో రాగానే మనం మన బుర్రలు ఎలా ఉంటాయంటే రాగానే అన్ని కన్వర్షన్లు చేస్తాం అనమాట సడన్గా. ఇప్పుడు మేమైనా కూడా ఇక్కడ పచ్చిమిర్చి 8 pounds అనగానే అమ్మా ఏంటి కేజీ పచ్చిమిర్చి 800 ఇట్లా ఫస్ట్ 3 months ఖచ్చితంగా మనం లేదు అలా కన్వర్ట్ చేసుకోకూడదు అనుకున్నా కూడా ఫస్ట్ 3 months ప్రతీది ఓ ఇది ఇంత అక్కడ ఇంత అక్కడ అని కన్వర్ట్ చేసుకుంటాము. సో రాగానే కొంచెం ఎక్స్పెన్సెస్ కాబట్టి కొంచెం అంటే ఒక 1/2 kg అట్లా అన్నీ తెచ్చుకోండి, లైక్ స్పైసెస్ కానీ టామరిండ్, కారం కూడా ఇక్కడ అన్ని బ్రాండ్లు బాగోదు, ఏదో ఒక బ్రాండ్ స్పైసీ ఉంటుంది, మిగిలినవి అయితే అసలు సాల్ట్ ఇవి అయితే అసలు ఎంత వేసినా కూడా మాకు సాల్ట్ కానీ కారం కానీ అస్సలు టేస్ట్ ఉండట్లేదు. సో కుదిరితే మీకు చాలామంది ఇప్పుడు కృష్ణా జిల్లా అటు గుంటూరు అవన్నీ సైడ్ అయితే మన కారం ఎలా ఉంటుంది అసలు ఫుల్ కారం ఉంటుంది, ఇక్కడ అలా దొరకదు. సో మీకు అంత స్పైసీ ఐటమ్స్ బాగా తినేవాళ్ళు అయితే మీరు కారం కొంచెం తెచ్చుకోండి, ఇక్కడ దొరుకుతాయి బట్ ఒక కొన్ని మంత్స్, ఒక 2-3 months సరిపోయేటట్టు తెచ్చుకోండి స్పైసెస్ కానీ టామరిండ్ కానీ ఇవన్నీ. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే పికిల్స్, మనకి వండుకునే టైం లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కొంచెం చాలా టైం ఉంటుంది, వన్స్ పార్ట్ టైం జాయిన్ అయిపోయాక అస్సలు టైం ఉండదు, టైంతో పాటు ఓపిక అయితే అస్సలు ఉండదు. సో రైస్ కుక్కర్ ఉంది ఇలా పికిల్స్ ఉన్నాయంటే సో మనం ఏమన్నా వండుకున్నా వండుకోకపోయినా వేడివేడి అన్నంలో అలా ఆవకాయ నెయ్యి వేసుకుంటే అలా డే అయిపోతుంది. సో పికిల్స్ ఎక్కువ తెచ్చుకోండి, ఇంకా రైస్ కుక్కర్ ఇవి ఆల్రెడీ చెప్పాను. సో మ్యాక్సిమం ఈ పప్పులు ఉప్పులు ఏం అవసరం లేదు, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంతే రైస్ కుక్కరు, ప్రెషర్ కుక్కరు, కుదిరితే మిక్సీ, మీరు దోశలు ఇడ్లీ పిండి వేసుకుంటానంటే మిక్సీ తెచ్చుకోండి అంతే.
ఓకే ఫైనల్లీ ఇంకొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు వచ్చేటప్పుడే ఈ ఐ చెకప్ డెంటల్ చెకప్ చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ ఐ చెకప్ అండ్ డెంటల్ చెకప్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ సో అవన్నీ ముందే టెస్టులు చేయించుకొని వస్తే బెటర్ అండ్ మీకు ఒకవేళ సైట్ ఉంటే కనుక మీరు వాడే స్పెడ్స్ కాకుండా ఇంకొక పెయిర్ ఎక్స్ట్రా తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఏదైనా బై మిస్టేక్ అది పగిలినా పోయినా ఒక ఎక్స్ట్రా పెయిర్ ఉంటే మంచిది కాబట్టి టూ సెట్స్ తెచ్చుకోండి అండ్ మీకు ఒకవేళ డ్రైవింగ్ వచ్చుండి మీకు లైసెన్స్ ఉంటే కనుక లైసెన్స్ తెచ్చుకోండి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఒక 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ వ్యాలిడిటీ ఈ 1 ఇయర్లో మీరు మళ్ళీ ఇక్కడ ప్రొఫెషనల్ అప్లై చేసుకొని థియరీ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసుకోక అప్పుడు యూకే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అన్నమాట సో ఈ 1 ఇయర్ అయితే మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్తో మీరు డ్రైవ్ చేసుకోవచ్చు సో మీకు ఇది ఉండటం మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ డెలివరీ జాబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు పార్ట్ టైంగా డెలివరీ జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి అండ్ ఈ డెంటల్ అండ్ ఐ చెకప్ చేయించుకోండి స్పెడ్స్ ఒక టూ పెయిర్ చాలు టూ పెయిర్స్ తెచ్చుకోండి అండ్ ఇంకింతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను సో ఈ వీడియో ఎవరికో కొంతమందికైనా హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కింద ఒక బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని గట్టి కొట్టండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు వీడియో ఏదైనా నచ్చినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే ఆ వీడియోకి గ్రోత్ ఉంటుంది అండ్ ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను సో అక్కడ కూడా ఫాలో అయిపోండి అక్కడ కొన్ని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చాలా పోస్ట్ చేస్తున్నాను సో అక్కడ కూడా నన్ను ఫాలో అయిపోండి ఓకే మరి స్టే సేఫ్ బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ ఎవరైతే ఇప్పుడు ఇంటెక్ వస్తున్నారో ఆల్ ది వెరీ బెస్ట్ ఏం టెన్షన్ పెట్టుకోకుండా జాగ్రత్తగా అన్నీ ఒకటి రెండు సార్లు అన్నీ చూసుకొని టెన్షన్ తీసుకోకుండా జాగ్రత్తగా రండి ఓకే మరి బాయ్ స్టే సేఫ్. Oh, 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 oh